ఏపీ సీఎం జగన్ పేదలకు గూడు కట్టిస్తుంటే చంద్రబాబు గుళ్లు పడగొట్టిస్తున్నారని ఆరోపిస్తున్న వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్మల మడక నాగమణితో మా నైన్టీ న్యూస్ ప్రతినిధి రెడ్డి నాయుడు బాబు ప్రత్యేక ఇంటర్వ్యూ అందరికీ నమస్తే ప్రస్తుతం మనతో వైఎస్ఆర్సిపి మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమన్ మడక నాగమణి గారు ఉన్నారు ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల హైందవ దేవాలయాలపై దాడులు జరుగుతూ ఉండం మనం చూసాం దీనిపై మేడం గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి ఇప్పుడు ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైందవ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఇది ఖచ్చితంగా నేను కానీ ఒక ప్రజలు కానీ అందరూ చెప్పేది ఒక ముక్తకంటంతో ఒకటేనండి ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సుపరిపాలన చూడలేక చేసి కుట్ర ముఖ్యంగా ఏంటంటే అండి ఇప్పుడు ఒక పండగ వాతావరణంలో ముప్పై లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ అన్నది జరుగుతుంది అది వాళ్ళు చూడలేక చేసే పని అండి ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఈ కరోనా టైంలో ఈ ప్రైవేటు స్థలాలు గవర్నమెంట్ స్థలాలే కాకుండా ప్రైవేటు స్థలాలు కొని ఇంతమందికి ఒక్కసారే మేనిఫెస్టోలో ఇచ్చింది ఇరవై ఐదు లక్షలు అయితే ముప్పై లక్షల పైగా ఇస్తున్నారండి ఇళ్ల స్థలాలు ఇవన్నీ చూసి వాళ్ళ కన్ను కొట్టి ఈ చేసే పని అండి జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని అప్రదిష్ట పాలు చేయాలి అన్నది ఒకటే పెట్టుకున్నారండి ఆయన ఒక క్రిస్టియన్ అని హిందువులకి రక్షణ లేదు లేదు అని చెప్పడం కోసం చేస్తున్నారండి మీరు ఒక్కటే గుర్తారు ఆయన పరిపాలన చేస్తూ హిందువుల మీద దాడులు చేయించమని హిందూ గుడుల మీద దాడులు చేయించమని ఆయన పరిపాలన చేస్తూనే ఆయన పరిపాలనే ఆయన చెడ్డ పేరు తెచ్చుకోరు కదండి ఇదంతా ఎవరు చేస్తారండి చూసి వారవలేక చేస్తున్నారండి ముఖ్యంగా చెప్పాలంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి బడుగు వర్గాలకి గూడు ఏర్పరుస్తుంటే ఈ చంద్రమోహ చంద్రబాబు వీళ్ళందరూ కూడా అండి గుడులు పెడగొడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గూడు ఏర్పరుస్తుంటే వీళ్ళు గుళ్ళు పగల కొడుతున్నారు దీన్ని ప్రత్యేకంగా ఇంకొకరు ఏంటి దీనికి పరిణామాలు అంటే చెప్పడానికి ఒకటే ఉందండి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని అప్రదిష్ట పాలు చేయడానికే చేస్తున్నారు కానీ ప్రజలందరూ ఇదే మాటని ముక్తకంఠంతో నమ్ముతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని మతాలను కూడా సహనంగా అన్ని మతాలను కూడా ఆయన ఆచరిస్తూ అందరితోని కూడా ఎంత పరమ సహనంగా ఉంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ ఆంధ్రప్రదేశ్గా మార్పు చెందించడానికి జగన్మోహన్ రెడ్డి గారే ఇవన్నీ చేయిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి దీని మీద మీరు ఏం చెప్తారు ఆ మాట ఎలా చెప్తారండి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన పరిపాలన చేసేటప్పుడు ఈ ఈ క్రిస్మస్ అది వచ్చినప్పుడు చర్చికి వెళ్ళేవారు అన్నీ వచ్చేవారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతి గుడికి వస్తున్నారు ప్రతి ఇప్పుడు చూడండి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు పట్టు వస్త్రాలు ధరించని పట్టుకుని వెళ్ళినప్పుడు నెత్తి మీద పెట్టుకుంటూ త్రిపుండ్రాలు ధరించి నామాలు పెట్టుకుని ఎంత చక్కగా అండి ఒక హిందువుగా చంద్ర చంద్రబాబు నాయుడు ఏనాడైనా నామాలు పెట్టుకుని ఆ పట్టువస్త్రాలు తిరుమల తిరుపతి దేవస్థానం సమర్పించాడండి లేదు కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని క్రిస్టియన్ ఆంధ్రప్రదేశ్గా చేస్తున్నారని చెప్తారు ఎందుకు ఇదే చంద్రమోహన్ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసేటప్పుడు అన్ని దేవాలయాలకి క్రిస్టియన్లకి కూడా వెళ్ళేవారు కదా చర్చిలకు కూడా వెళ్ళేవారు కదా అప్పుడు ఆయన్ని ఒక ఒక హిందువుకే పరిమితం చేశారా ఒక హిందువు అతను అతను ఇంకా ఏ గుడికి రాడు అని పరిమితం చేశారా అంటే ఇక్కడ ఏంటంటే అండి మనకి హిందువులు ఒక సంఖ్య ఎక్కువ ఈ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మైనారిటీ తక్కువ అందుచేత వాళ్ళ మీద ఇక్కడ దాడి చేస్తే ఈ దాడి క్రిస్టియన్లో ఉన్నవాళ్ళు ఇలాగ వచ్చేసి పరిపాలించేస్తే ఎక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళందరికీ ఇది అయిపోతుంది అన్న ఒక చూసి ఒక బూచిలాగా చూపెట్టడానికి వీళ్ళందరూ చేసే ప్రయత్నం అండి వీళ్ళు ఒక్కటే చెప్పండి దేవుడు అని భక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ పని చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఎంత భక్తో ఆయన ఒక క్రిస్టియన్ కావచ్చు క్రిస్టియన్గా ఆయన ఆచరించినప్పుడు అప్పుడు అంత భక్తిగానే ఉంటారు అలాగే హిందూ దేవాలకు వచ్చినప్పుడు అంతే భక్తిగా ఉంటారు అదే మీరు చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి ఎక్కడైనా ఒక గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయన ఏం చేస్తాడు కనీస కాళ్ళున్న షూస్ కూడా తీసుకోడు తీయడు అలాగే తీస్తాడు అలాగే దండం పెడతాడు అలాగే పెట్టుకుని వస్తాడు అతను నిజంగా భక్తి ఉందండి హిందూ అయితే ఒక హిందువుగా హిందూ దేవాలయాల మీద దాడిని నేను ఖండిస్తాను అలాగని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది ఆపాదించడం అన్నది నిజంగా అందరూ ఖండించదగ్గ తగ్గ విషయం అండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హైందవ దేవాలయం మీద దాడుల్ని భారతీయ జనతా పార్టీ కావచ్చు విశ్వ హిందూ పరిషత్ కావచ్చు లేకపోతే జనశక్తి లేకపోతే హిందూ జనశక్తి లాంటి సంస్థలు కూడా ఖండిస్తున్నాయి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు అందరూ ఖండించాలండి ఇది ముక్త ఖండంగా అందరూ ఖండించవలసిన విషయమే ఇది హిందూ దేవాలయాల మీద జరిగిన దాడిని హిందువులు ఖండించిన అందరూ ఖండిస్తున్నారండి ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారండి వాళ్ళు కూడా మాకంటే ఎక్కువగా ఖండిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా పరమత సహనంగా ఉంటున్నారు ఉంటున్నారు వాళ్ళతో ఉంటున్నారు అంటే ఒక క్రిస్టియన్స్ ఈ పని చేస్తున్నారు క్రిస్టియన్గా ఒక పరిపాలకుడు ఉన్నాడు అని ఎస్టాబ్లిష్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన కుట్ర కానండి ఇందులో ఈయన చేసింది ఎంతో మనకు పకడ్బందీగా తెలుస్తుంది కదండి తెలుగుదేశంలో ఉన్న కార్పొరేటర్ కానీ ఒక వైస్ చైర్మన్ కానీ అక్కడ ఆ గుడికి శ్రీరాముడు ఆ విగ్రహాన్ని చాలా తొలగించారన్న విషయం సునకాలు కూడా పసిగట్టాలని పట్టుకున్నాయి కదా ఇంకా దాంట్లో ఉన్నది తెలుగుదేశం వాళ్ళే అని తెలిసినప్పుడు ఇంకా ప్రత్యేకంగా ఇంకా మళ్ళీ దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి కోసం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఎలా ఆపాదిస్తారు ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రి కూడా వెల్లంపల్లి కూడా దీని మీద సరైన స్పందన ఇవ్వలేదని ప్రతిపక్షాలు తర్వాత హిందూ మత సంస్థలు కూడా చెప్తున్నారు దీని మీద మీరు ఏం చెప్పారు ఎందుకు ఇవ్వలేదండి ఆయన ఎంత చక్కగా ఖండించారు అన్ని విధాలుగా మేము ఎవరిని దోషాలను పట్టుకుంటామని చెప్పారు ఓ పక్క వాళ్లే చేసి దొంగ దొంగ అంటే దొంగ దొంగతనం చేసి వాళ్లే దొంగ దొంగ అని పరిగెడుతుంటే మనం వాళ్ళని పట్టుకోవాలా వీళ్ళని పట్టుకోవాలా అన్నిటినీ కూడా వెలికి తీస్తారండి అన్ని నిజ నిజాలు బయటపడతాయి అందులో మంత్రి గారిని వెల్లంపల్లి గారిని అనవలసిన పని లేదండి దేవాదాయ శాఖ మంత్రి గారు చక్కగా చేసి అన్ని దర్యాప్తులు చేస్తున్నారు అలాగే పోలీసు వారు కూడా చక్కగా అన్ని దర్యాప్తులు చేసి వీళ్ళందరినీ బయట పెడతారండి ఇవన్నీ ఎక్కడ బయటపడ వస్తాయో అనేసి అదే విజయసాయి రెడ్డి గారు ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఎక్కడ బయట పడిపోతాయేమో అని అక్కడ ఆయన ఆయన మీద దాడి చేయించారు ఆయన ఎంత పవిత్రంగా కొండ ఎక్కారండి శ్రీరాముడు విగ్రహం ఇలా జరిగిందని చూడడానికి ఆ బౌడికొండ ఎక్కడానికి మామూలు పాదాలతో ఎక్కారను చూసి వేసుకోలేదు అదే వేసుకోలేదు అదే చంద్రబాబు నాయుడు గారికి ఏం భక్తి లేదు ఏమీ లేదు హిందూనని చెప్తారు కానీ ఆయనకి ఆ భక్తి ఉన్నవాళ్ళు అయితే ఎప్పుడు చూస్తూనే ఉంటారు ఈయన మత మత హిందూ మతం గురించి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించడానికి ఈయన ఈ తెలుగుదేశం వాళ్ళు సరిపోరండి ఇప్పుడు హైందవ దేవాలయాలపై జరుగుతున్న దా దాళ్ళు కనుక కుట్ర ఏమైనా ఉందని మీరు అనుకుంటున్నారు ఇది ఆ కుట్ర ఏమన్నా ఉండి ఉంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ ప్రతిపక్షమైన తెలుగుదేశం వాళ్ళదే ఉంటుందనేసి మేము అందరం ముక్తకంఠంతో చెప్తామండి క్లియర్ కట్గా చెప్పండి ఇప్పుడు దాడులు వెనక ప్రతిపక్షాలు ఉన్నాయని మీరు అంత క్లియర్గా ఎలా చెప్పగలుగుతారు ఇవన్నీ జరగడానికి అసలు కారణం ఏంటంటే అండి దేశంలో ఎక్కడా లేని విధంగా ముప్పై లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం అంటే ముప్పై లక్షల మంది మహిళల్ని లక్షాధికారులు చేయడం ఒక ఇంటి స్థలం అంటే మాట్లాడి ఇంటి స్థలం ఒకటి లక్షల ఖరీదులు చేసే ఇంటి స్థలాన్ని ఊరికే ఇవ్వడం అంటే మహిళల్ని లక్షాధికారులను చేయడం ఇవన్నీ చూసి వాళ్ళకి ఆలోచన రాలేదే అన్న కుళ్ళుతో ఎందుకండి చంద్రబాబు నాయుడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు ఎప్పటికైనా ఈ ఆలోచన వచ్చిందండి ఇంత మంచి ఆలోచన ఎక్కడో ఇచ్చేవారు ఇళ్ళ పట్టాలి ఎక్కడుందో కూడా తెలిసేది కాదు ఆ తుప్పల్లో ఉండేదో ఎక్కడుండేదో తెలిసేది కాదు అలాంటిది ఇది చక్కగా చదును చేసి ఒక పట్టా తీసి వాళ్ళ దగ్గర పెట్టి ఒక ఫోటో తీసి వాళ్ళకి అప్పచెప్పి చేస్తున్నారే అంటే ఒక లక్ష మహిళల్ని ముప్పై లక్షల మంది మహిళా మహిళల లక్షాధికారులు చేస్తూ ఒక ఇల్లు ఒక గూడు ఏర్పరుస్తున్నారండి ఇవన్నీ చూడలేక ఇంత చక్కగా గూడు ఏర్పాటు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని కంట్లో నిప్పులు పోసుకుని గూడు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు గుళ్ళు కూలగొట్టి ఆయన చెడ్డ పేరు చేద్దామని చూస్తున్నారండి కానీ ప్రజలు ఎవరు ఇవన్నీ నమ్మాలని నమ్మకం నమ్మరండి ఎందుకంటే అందరికీ తెలుసు జరిగే విషయాలు మనం మేము మాట్లాడి కంటే పార్టీ పరంగా మేము మాట్లాడి కంటే కూడా ప్రజలు కూడా బాగా చెప్తారండి మీరు ప్రజల్లోకి ఒకసారి వెళ్ళి చూడండి అందరూ ఎండగడతారండి వాళ్ళనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎక్కడ కూడా లేని విధంగా పేద ప్రజలకు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ఎలా డైవర్ట్ చేయడానికి ప్రతిపక్షాలు ఇలాంటి గుళ్ళపై దాడులు లాంటి కార్యక్రమాలు చేస్తున్నాయని వైసీపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి జమల మాలక గారు చెప్తున్నారు